ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ముప్పయో అధ్యాయాన్ని ఈరోజు మనం మననం చేసుకుందాం ఈ ముప్పయో అధ్యాయము భక్తుల మనస్సులకు శాంతిని కలిగించేటువంటిది ఎన్నో అలజడులతో ఉన్నటువంటి భక్తజనము బాబా పాదాల వద్దకు చేరిన తర్వాత ఎంత గొప్ప శాంతిని పొందుతారనడానికి ఈ అధ్యాయం ఒక నిదర్శనం కాకాజీ వైద్య కథ ఇందులో ఉంటుంది అదేవిధంగా స్వప్న దర్శనం ద్వారా కుశాల్చంద్ అదేవిధంగా రామ్లాల్ అనేటువంటి భక్తుణ్ణి ఏ విధంగా బాబా అనుగ్రహిస్తారు ముప్పై అధ్యాయంలోని ఈ కథల గురించి హేమాట్పం చాలా అద్భుతంగా రాస్తారు ఇది కథ కాదు అమృత పానం దీనివలన మనస్సుకు శాంతి లభిస్తుంది సాయి యొక్క సర్వవ్యాపకత్వం మనకు తెలియవస్తుంది అని చెప్పి చెప్తారు అంతేకాదు సాయి భగవానుడు లీలల కల్పతరువు నిర్వికల్ప పుష్పాలను కలిగి ఉంటాయి ఆ లీలలు భాగ్యవంతులైనటువంటి భక్తులే ఈ పుష్పాలను ఫలాలను గ్రహిస్తారు భక్తులారా ఎవరైతే ఈ కథలను శ్రద్ధగా వింటారో వారి జీవితం పావనమవుతుంది మన జీవితాలను పావనం చేసుకోవడానికి ఈ ఒక్క చరిత్ర చాలు అనేటువంటి దాన్ని హేమట్ పంత్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అధ్యయంలో ఉన్నటువంటి కాకాజీ వైద్య వృత్తాంతము మనందరికీ కూడా గొప్ప శాంతిని కలిగిస్తుంది అంతేకాదు అందులో ఉన్నటువంటి మూడు అద్భుతమైనటువంటి అంశాలు అనునిత్యము కూడా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తున్నటువంటి పూజారి కాక అదేవిధంగా దేవి ఆదేశంతో ఎక్కడికి వెళ్తాడు త్రయంబకేశ్వరుని వెళ్ళి శివుణ్ణి పూజించుకుంటాడు అయినా మనస్సు ఏమాత్రం కూడా శాంతి పొందలేదు మూడవది ఆ విధంగా పరితపిస్తున్నటువంటి కాకాజీ వైద్యను తన వద్దకు తెచ్చుకోవడానికి తనకు అనుంగ భక్తుడైనటువంటి పుత్రవాత్సల్యం కలిగినటువంటి శ్యామాను సప్తశృంగి మాత దగ్గరికి వనీకి పంపిస్తాడు నిజంగా ఈ మూడు అంశాలు చాలా అద్భుతంగా ఈ కథలో ఉంటాయి కాకాజీ వైద్యకు మనస్సంతా కూడా చంచలంగా ఉంటుంది లౌకిక వ్యవహారాల్లో మునిగి అనవసరమైనటువంటి ఆరాటాలతోటి మనశ్శాంతిని కోల్పోతాడు ఒకరోజు అమ్మ వద్దకు వచ్చి అడుగుతాడు సప్తశృంగి మాత వద్దకు వచ్చి తల్లి అనునిత్యము నీ సేవలో ఉంటున్నాను కదా నా మనస్సుకు శాంతి కలిగించడానికి ఏదైనా ఉపాయాన్ని చెప్పమ్మా నేను ఈ అలజడులతోటి ఉండలేకపోతున్నాను అనంటే ఆ రోజు రాత్రి సప్తశృంగి మాత స్వప్న దర్శనం ఇస్తుంది కాకాజీ వైద్యకు ఇచ్చి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు నీ మనస్సు శాంతిస్తుంది అంటుంది ఉదయాన్నే వచ్చి అమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి మనసులో తలుస్తాడు బాబా అంటే ఎవరింకా తల్లి అమ్మ అయితే బాబా అంటే పరమేశ్వరుడు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడపాలనుకుంటాడు త్రయంబకేశ్వర్ వెళ్తాడు వెళ్ళి ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేస్తాడు పూజలు చేస్తాడు రోజులు గడుస్తున్నాయి కానీ తన మనస్సు యొక్క స్థితి మారడం లేదు చంచలత్వం పోలేదు పోలేదు దా అట్లా కొన్ని వారాలు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వనికి వస్తాడు వచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అమ్మ మీరు బాబా దగ్గరికి వెళ్ళమన్నాడు నేను త్రయంబకేశ్వరు వెళ్ళి బాబాను సేవించుకున్నాను పరమేశ్వరుడు ఇక బాబా అంటే తండ్రే కదా నాకు పరమేశ్వరుడు మించినటువంటి తండ్రి ఎవరు నాకు అందుకని అక్కడికి వెళ్ళినా నాకు మనస్సు కుదుట పడలేదమ్మా అని అంటాడు ఆ మరుసటి రోజు మళ్ళీ మాత సప్తశృంగి మాత స్వప్న దర్శనమిచ్చి బాబా అంటే త్రయంబకేశ్వరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కాదు షిరిలో ఉన్నటువంటి సాయి బాబా నువ్వు వారి వద్దకు వెళ్ళు నీ మనస్సు కుదుట పడుతుంది నీ భవరోగం తీరుతుంది అని చెప్పి ఆ తల్లి చెప్తుంది కానీ షిరిడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అదంతా కూడా ఏమీ తెలియదు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సత్పురుషులకు భగవంతుడికి ఏమాత్రం భేదభావం ఉండదు దేవీ దేవతలు తమను ఆశ్రయించినటువంటి వారిని సత్పురుషులకు అప్పగిస్తారట ఎందుకంటే కలియుగంలో భగవంతుడు చేయలేనటువంటి మేలు సద్భక్తుడికి ఒక సద్గురువు మాత్రమే చేయగలుగుతాడు ఈరోజు జరుగుతుంది అదే కదా ఈరోజు మన ఇళ్లల్లో కానీ మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆరాధనతో పాటు మనందరం ఏం చేస్తున్నాం సద్గురువును ఆశ్రయిస్తున్నాం కలియుగంలో మార్గాన్ని చూపెట్టేటువంటి వారు ఒక్క సద్గురువు మాత్రమే మనకు అనేక ఆరాధనలు ఉండగా ఎందుకు సద్గురు చరణాల వద్దకు వస్తున్నాం కాకాజీ వైద్య యొక్క వృత్తాంతం మనందరి జీవితాలకు సంబంధించినటువంటిది అంతకుముందు మనం అనుభవించినటువంటి శాంతిని సౌఖ్యాన్ని ఆనందాన్ని ఒక్క సద్గురువు యొక్క చరణాల వద్ద మాత్రమే మనము పొందగలుగుతున్నాం అందుకనే ఈరోజు అత్యధిక మంది శ్రీ సాయి భగవానుడి యొక్క చరణాలను ఆశ్రయించడానికి కారణం అదే సచ్చరితలో మనం అనేక కథలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తే తెలుస్తుంది మన జీవితము ఇందులో ఉన్నటువంటి సత్యరితలో ఉన్నటువంటి అనేక కథలతో ముడిపడి ఉంటుంది మనం కూడా అనేక ఆరాటాలతో ఉన్నటువంటి వాళ్ళము సద్గురువు యొక్క పాదాలను చేరిన తర్వాత మనకు ఎంత గొప్ప ఆనందం లభిస్తుంది ఈరోజు బాబాకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడేటువంటి వాళ్లకు కాకాజీ వైద్య కదా ఒక పాఠం కావాలి ఎందుకంటే బాబా ఏ మతానికి ఏ వర్గానికి సంబంధించినటువంటి వారని చెప్పి వాదించేటువంటి వాళ్లకు సప్తశృంగి మాతయే స్వయంగా కాకాజీ వైద్యకు ఆదేశం ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్తే తప్ప నీ మనస్సు శాంతించదని చెప్పి నిత్యము తనకు సేవ చేసేటువంటి కాకాజీ వైద్యను ఎవరికి అప్పగించింది సాయిబాబా కదా కథ ఇది ఒక కట్టుకథ కాదు హేమట్ పంత్ కూడా రాస్తారు ఇది చదివేటువంటి వాళ్లకు ఒక కట్టుకథలా అనిపించవచ్చు కానీ ఇది కట్టుకథ కాదని చెప్పడానికి బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలను వినండి అని చెప్పి ఇక్కడ శ్యామా ప్రస్తావం తీసుకొస్తారు మాధవరావు దేశ్పాండే చిన్నతనంలో వ్యాధికి గురైతే ఆ తల్లి సప్తశృంగి మాతకు మొక్కుకుంటుంది శ్యామ తల్లి ఏమని తల్లి ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను వీడిని బ్రతికిస్తావో చంపుతావో నీ ఇష్టం వీడు బ్రతికితే నీ వద్దకు వచ్చి మొక్కు చెల్లించుకుంటాను అని అంటుంది అలా శ్యామ పెరిగాడు పెద్దవాడయ్యాడు తర్వాత ఆ మొక్కు తల్లి మర్చిపోతుంది ఎందుకంటే భగవంతుణ్ణి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం తలుచుకుంటాం అందుకనే ఈరోజు సద్గురువు మనకు బోధించేటువంటిది ఏమిటంటే భగవంతుడు సద్గురువు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు నిత్యము నీ నిత్య ఆనందం కోసము నువ్వు సద్గురువు నామాన్ని సద్గురువు చరణాలను ధ్యానించాలని చెప్పి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇటువంటి గొప్ప సాధనను సద్గురువు ఇస్తారు అట్లా తల్లి మొక్కు మర్చిపోతుంది శ్యామ తల్లికి ఆ తర్వాత అనారోగ్యం చేస్తుంది ఎటువంటి అనారోగ్యం అంటే ఆ తల్లి యొక్క రెండు స్థనాలకు తామర వస్తుంది తామరతో బాధపడుతుంటే తల్లికి మొక్కుంటుంది మాతకు తల్లి నువ్వు నా స్థనాల యొక్క తామరను తీసేస్తే నీకు రెండు వెండి కవచాలు నీ స్థనాలకు చేయిస్తా అని చెప్పి మొక్కుకుంటుంది ఆ మొక్కు మర్చిపోతుంది ఇక తల్లి చివరి దశలో ఉన్నప్పుడు మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు శ్యామాను పిలిచి చెప్తుంది శ్యామ నువ్వు చిన్న వయసులో ఉండగా అనారోగ్యం చేస్తే నిన్ను తీసుకొచ్చి అమ్మ దర్శనం చేయిస్తానన్నాను ఆ మొక్కు తీర్చలేకపోయాను ఇటీవల కాలంలో నాకు తామర వస్తే స్థనాలకు దానికి సంబంధించి ఓ మొక్కు మొక్కాను వెండి కవచాలు చేయిస్తా అని చెప్పి అది తీర్చలేదు కాబట్టి నువ్వైనా ఈ కోరికను తీర్చు అమ్మ మొక్కును తీర్చు అని చెప్పి అని అడుగుతుంది శ్యామ కూడా తర్వాత దాన్ని వదిలేస్తాడు వదిలేసిన తర్వాత కాకాజీ వైద్య అక్కడ దర్శనం కోసం తహతహలాడుతూ ఉంటే శ్యామ మొక్కులను ఏ విధంగా గుర్తు చేస్తారో ఇక్కడ చూడండి బాబా ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుడు షిరిడీకి వస్తాడు బాపు సాహెబ్ బూటి లాంటి వారికి కూడా భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసి వారిని కూడా ఆకట్టుకుంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్యామ తమ్ముడు బప్పాజీ ఆ జ్యోతిషుణ్ణి సంప్రదిస్తాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఒక విషయం చెప్తాడు అనేక సంవత్సరాలుగా మాత మొక్కులు బాకీ ఉన్నాయి మీ అన్నకు వెళ్ళి చెప్పు ఆ మొక్కులు తీర్చమని చెప్పి ఒకటి మీ అన్న ఆ తల్లిని దర్శనం చేసుకోవాలి రెండు మీ అమ్మ యొక్క మొక్కు ఏదైతే ఉందో వెండి స్థనాలను చేయిస్తా అని చెప్పి ఆ మొక్కును తీర్చాలి ఈ రెండు మొక్కులను తీర్చమని అంటారు బప్పాజీ వచ్చి ఈ అన్నకు చెప్తారు జరిగిందంతా అప్పుడు శ్యామకు కూడా అవన్నీ తన తల్లి చెప్పినటువంటి విషయాలు గుర్తొస్తాయి అప్పటికే పది సంవత్సరాలు గడిచిపోతుంది గుర్తొచ్చి సరే ఎట్లాగైనా సరే మొక్కు చెల్లించాలని చెప్పి కంసాల దగ్గరికి వెళ్ళి మాతకు రెండు వెండి స్థనాలను చేయించి ఆ కౌచాలను చేయించి నేరుగా సంకలో పెట్టుకొని ద్వారకామైకి వస్తాడు వచ్చి బాబా పాదాల ముందలు పెట్టి అయ్యా దేవా నువ్వే నా మాతవు నువ్వే నాకు సకలం కాబట్టి ఇగో నేను మొక్కు చెల్లిస్తున్నాను తీసుకో అని అంటాడు అరే శ్యామా నాకు చెల్లించడం కాదురా అమ్మకు చెల్లించి వెళ్ళి అమ్మ దర్శనం నీకు అవసరము వని వెళ్ళు వని వెళ్ళి అమ్మకు ఈ మొక్కులు చెల్లించు అని చెప్పి అని అంటారు ఎందుకంటే బాబాకు శ్యామకు ఒక తండ్రికి కొడుకున్నటువంటి వాత్సల్యం ఉంటుంది వారిద్దరి మధ్య కూడా వారిద్దరి యొక్క ప్రేమను మనం వర్ణించలేము అంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు బాబా ఆదేశించడంతో శ్యామ బాబా ఆశీస్సులు తీసుకొని విభూతి ప్రసాదం తీసుకొని వణికి బయలుదేరతాడు వణికి వెళ్ళి ఈ మొక్కులు చెల్లించడానికి పూజారి కావాలి కదా పూజారి కోసం వెతుకుతుంటే కాకాజీ వైద్య ఇంట్లోనే దొరుకుతాడు కాకాజీ వైద్య వద్దకు వెళ్ళి ఇట్లా మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను అమ్మవారికి అంటే ఎక్కడి నుంచి వచ్చారంటే షిరిడి నుంచి వచ్చానంటాను ఆ కాకాజీ వైద్యం మనస్సు ఉప్పొంగిపోతుంది మీరు షిరిడీ నుంచి వచ్చారా నేను ఎన్నో రోజులుగా బాబా దర్శనానికి వద్దామనుకుంటున్నాను అది ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది బాబా ఎవరు అనేటువంటిది నాకు తెలియదు మీరు స్వయంగా ఆ తల్లే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది సప్తశృంగిమాత కాబట్టి నాకు షిరిడీ వెళ్ళడానికి కావలసినటువంటి మార్గం దొరికింది పద పద అని చెప్పి శ్యామాను వెంటబెట్టుకు వెళ్ళి సప్తశృంగిమాత ఆలయానికి తీసుకెళ్ళి మొక్కులు చెల్లించి అదే రోజు శ్యామా వెంట కాకాజీ వైద్యం వస్తాడు కాకాజీ వైద్య మనసు ఉప్పొంగిపోతుంది అసలు ఇంకా షిరిడీకి రానే రాలేదు రాక పూర్వమే ఆ ప్రయాణంలోనే మనసంతా తేలికలిపోయి నా తల్లి సప్తశృంగి మాత చెప్పినటువంటి బాబా దగ్గరికి నేను వెళ్తున్నాను ఇక నా జీవితంలో అశాంతి అనేటువంటిది ఉండదని చెప్పి ఆ గోదావరి నది దాటి షిరిడీ గ్రామం చేరగానే బాబా దర్శనానికి నేరుగా వెళ్తాడు వెళ్ళి బాబా చరణాల్లో తన మస్తకాన్ని ఉంచి అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు బాబా కేవలం ఒక చిరునవ్వుతో కాకాజీ వైద్యను అనుగ్రహిస్తాడు అసలు ఉపదేశము లేదు పలకరింపు లేదు ఒక మాట లేదు కేవలం దర్శనం చేత కాకాజీ వైద్య మనస్సు కుదుటపడింది తనకు తాను ఈ విధంగా అనుకుంటాడు ఇది ఎటువంటి విలక్షణమైనటువంటి లీల తనను తానే ప్రశ్నించుకుంటాడు దీని విషయం ప్రవచనాలు లేవు ప్రశ్నలు సమాధానాలు లేవు ఆశీర్వచనాలు లేవు కేవలం దర్శనం దర్శనంతోటే నాకు సుఖం కలిగింది చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అయింది అలౌకికమైనటువంటి సుఖం ప్రాప్తించింది దీనినే దర్శన మహిమ అని అంటారనేటువంటి దాన్ని గ్రహించారు నిజంగా బాబా యొక్క దర్శన మహిమ మనందరం కూడా ఈరోజు అనుభవిస్తున్నటువంటిది కేవలము దర్శనం చేత వారి స్మరణ చేత మనకున్నటువంటి అన్ని రకాల దిగుళ్ళు అన్ని రకాల కష్టాలు మనం మర్చిపోతాం ఒక్క దర్శన భాగ్యంలోనే ఇంత సుఖం ఉంటుంది ఆ సుఖాన్ని పరిపూర్ణంగా కాకాజీ వైద్య అనుభవించాడు షిరిడిలో ఉన్నన్ని రోజులు కూడా అతని దృష్టి సాయి చరణాల్లోనే నిమగ్నమైంది దాంతో అతని యొక్క వాక్కు మూగబోయింది బాబా మాటలు చెవులో పడగానే చాలా ఆనందించాడు కాకాజీ సాయి సమర్థుణ్ణి శరణుజొచ్చి ఆనందాన్ని పొందాడు పూర్వ చిత్తవృత్తిని మరిచిపోయాడు ఈ విధంగా కాకాజీ పన్నెండు రోజులు షిరిడిలో ఉండి స్థిరమైనటువంటి మనస్సుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు చాలామందిని నేను చూస్తూ ఉంటాను షిరిడిలో క్యూ లైన్లలో కానీ మన వరాల సాయి మందిరానికి వచ్చిన ఎక్కడైనా సత్సంగం జరుగుతున్నా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నోరు పనిచేస్తుంది గొంతులేస్తుంది నిజంగా బాబా పట్ల మనకు ప్రేమ ఉంది అనడానికి గీట్రా ఏంటంటే బాబా యొక్క రూపాన్ని చూడగానే మన గొంతు మూగబోవాలి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆ గొంతు మూగబోలేదంటే నీది సత్సంగంలో కానీ లేకపోతే బాబా దర్శనంలో కానీ నీ గొంతు మూగపోలేదు అని అంటే ఖచ్చితంగా నీకు బాబా పట్ల ప్రేమ లేదు బాబా పట్ల చిత్తమైనటువంటి భక్తి లేదనేటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మాత సద్గురువు యొక్క మహత్యాన్ని తన భక్తుడికి తెలియజేసి తనకు నిత్యం సేవ చేస్తున్నప్పటికీ కూడా మనసు చంచలత్వంతో ఉన్నటువంటి కాకాజీ వైద్యాను చివరికి బాబా దగ్గరికి పంపించి అతని యొక్క జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దింది అంటే మాతకు బాబాకు సకల దేవతలకు కూడా ఏమాత్రం కూడా భేదం లేదు అసలు భేదభావం ఉన్నటువంటి వారు సద్గురువు దగ్గర దేనిని కూడా పొందలేరు ఈ భేదభావాన్ని వదిలినటువంటి వారే సద్గురువు వద్ద సకలాన్ని వారు పొందగలుగుతారు సద్గురువు తన భక్తుణ్ణి తన వద్దకు రమ్మని పిలిచి రావడానికి అశక్తుడైతే ఆ భక్తుని ఏ విధంగా తన వద్దకు తీసుకొచ్చుకుంటాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో బాబా రుజువు చేశాడు కాకాజీ వైద్య విషయంలో అదే కదా ఎలా రావాలి అని చెప్పి పరితపిస్తుంటే శ్యామాకు మొక్కులను గుర్తు చేయించి శ్యామాకు మొక్కులను గుర్తు చేయించడం వెనకాలకు కూడా ఉన్నటువంటిది బాబాయ్ ఆ ప్రేరణ బప్పాజీ కలిగించి బప్పాజీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యుడు చెప్పినటువంటి దాన్ని అన్నకు చెప్పి ఆ అన్న తన తల్లి మొక్కున్నటువంటి మొక్కుడు ఆ స్థనాలను చేయించి బాబా దగ్గరికి తీసుకురావడం ఇదంతా కూడా తనను చేరాలనుకునేటువంటి భక్తుడి యొక్క తపనను తీర్చడానికి ఇక్కడ రెండు ప్రయోజనాలను బాబా చేశారు ఒకటి శ్యామా యొక్క మొక్కలను తీర్చుకునేటువంటి అవకాశాన్ని బాబాయే కల్పించి అక్కడ చిరిడీ రావాలనేటువంటి కాకాజీ వైద్య యొక్క దర్శన అభిలాషను కూడా బాబా తీర్చాడు ఇంకొక చిన్న సంఘటన ఈ అధ్యయంలో ఉంటుంది అంటే తన భక్తుడి కోసం బాబా ఎట్లా అటు సకలాన్ని సమకూరుస్తారని చెప్పి ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షిత్తో ఉన్నట్టుండి టాంగా తీసుకొని వెళ్ళి రహితాకు వెళ్ళు అక్కడ కుషాల్ బావును వెంటబెట్టుకరా అంటాడు సరే అని చెప్పి దీక్షిత్ గారు టాంగా తీసుకొని వెళ్ళి కుషాల్ చంద్ ఇంటి ముందు ఉంటారు కుషాల్ చంద్ దీక్షిత్ గారిని టాంగా అని చూసి ఆశ్చర్యపోతాడు అరే రే ఇలా వచ్చారు ఏమిటి అని అడిగితే బాబా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అందుకోసం వచ్చానంటే బాబా ఎంత దయామయుడు నేను మధ్యాహ్నం కాసేపు కునుకు పడితే పడుకుంటే స్వప్నంలో షిరిడీకి రా అని చెప్పి ఆదేశించాడు బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడా టాంగా దొరకలేదు ఈ ఎండలో రాలేనని చెప్పి చెప్పడానికి నా కుమారుణ్ణి ఇప్పుడే షిరిడీకి పంపించాను అలా పంపించానో లేదో మీరు టాంగాతో ఇక్కడున్నారు సరే ఇద్దరం కలిసి షిరిడీకి వెళ్దామని చెప్పి వెళ్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తన భక్తుడిని రమ్మని పిలిచింది తనే తన భక్తుడు రావడానికి సౌకర్యం లేకపోతే ఆ సౌకర్యాన్ని కూడా బాబాయే పంపించాడు అంటే బాబా తన భక్తుడి యొక్క అవసరాలు అంటే నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రాపంచిక అవసరాలు మాత్రమే కాదు తన దర్శనం కోసం తప్పించేటువంటి వారి కోసము బాబాయే సకలం ఏర్పాటు చేస్తాడు బాబా యొక్క లీలలు ఎంత అమోఘంగా ఉండేటువంటి అసలు తన పేరు తన చిరునామా తెలియనటువంటి వారికి ఎవరైతే తన వారనుకుంటారో అటువంటి వారిని తన వద్దకు తెచ్చుకోవడానికి అంతకుముందు ఆ భక్తుడికి సాయి అనేటువంటి పేరు తెలియదు సాయిబాబా ఎక్కడుంటారో తెలియదు అయినా సరే ఆ భక్తుడిని తన వద్దకు పిలిపించుకోవాలి ఎందుకంటే వాడు తనవాడు ముంబైలో ఉంటున్నటువంటి రామ్లాల్ అనేటువంటి వ్యక్తి స్వప్నంలో బాబా దర్శనమిస్తాడు గొప్ప సాధువు అని చెప్పి ఆ స్వప్నంలో అతను గ్రహిస్తాడు కానీ వారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారో తెలియదు చాలా రోజులు ఆ స్వప్నాన్నే మననం చేసుకుంటూ వారి గురించి కా తెలిసినటువంటి వాళ్ళందరినీ అడుగుతారు రూపురేఖలు చెప్తే ఎవరు చెప్తారు చెప్పరు కదా ఒకరోజు తను మార్కెట్లో వెళ్తుంటే ఒక షాప్లో తన స్వప్నంలో కనిపించినటువంటి రూపము చిత్రపట రూపంలో అక్కడ ఉంది దాన్ని చూసి వెంటనే శాపతన్ని అడుగుతాడు వీరు ఎవరు ఎక్కడుంటారంటే వీరు షిర్డీలో ఉంటారు సాయిబాబా అని చెప్పి గొప్ప మహాత్ములు వారు భక్తులను ఉద్ధరించడానికి నిత్యము భిక్ష చేస్తూ ఒక సాధారణమైనటువంటి ఫకీరుగా జీవనాన్ని సాగిస్తున్నారు కానీ వారు పరమాత్మ నేను ఒకటి రెండు సార్లు దర్శనానికి వెళ్ళి వచ్చాను అక్కడికి వెళ్ళినప్పుడు ఫోటో తెచ్చుకున్నానని చెప్తారు వెంటనే రామ్లాలు షిరిడీకి ప్రయాణం అవుతాడు బాబాను దర్శించగానే మనస్సు ఉప్పొంగిపోతుంది అక్కడికి వెళ్ళినటువంటి రామ్లాలు బాబా శరీరాన్ని వదిలేంత వరకు కూడా షిరిలోనే బాబా చరణాల వద్ద ఉండిపోయాడు బాబా యొక్క దర్శనాభిలాష చాలా గొప్పది మనది మనం ఎంత తప్పిస్తామో ఆయన కోసం ఆయన మన కోసం అంతకు వెయ్యి రెట్లు తప్పిస్తాడు బాబా తన వారనేటువంటి వారిని తన వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక కోరికలన్నీ కూడా తీర్చి వారిని బంధవిముక్తిని చేస్తాడు బాబా యొక్క లక్ష్యం అదే తన వాడనేటువంటి వాడు ఎవడూ కూడా ప్రాపంచిక బంధనాల్లో బంధించబడకూడదు ఎగిరేటువంటి పక్షిలాగా ఎగిరేటువంటి రామచిలకలాగా పావురంలాగా తన భక్తుడు స్వేచ్ఛ విహంగమై ఉండాలని చెప్పి కోరుకుంటాడు అందుకనే బాబా ఏ సాంప్రదాయాన్ని ఏ కట్టుబాట్లను తన వారికి పెట్టలేదు స్వేచ్ఛాయుతమైనటువంటి భక్తి మార్గాన్ని బాబా మనకు చూపెట్టారు బాబా దగ్గరికి వచ్చాం కదా అని చెప్పి మళ్ళీ ఇతర దేవత ఆరాధనలు చేయకూడదనేటువంటి నియమం లేదు మీరు చూడండి చాలా ధర్మాల్లో కొత్తగా వచ్చినటువంటి ధర్మాల్లో కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల్లో ఒకే రకమైనటువంటి ఆరాధన కట్టడి చేశారు ఇంకో రకమైనటువంటి ఆరాధన ఉండదు అందరూ కానీ బాబా వద్ద ఎందుకంటే బాబా సద్గురువు కాబట్టి సద్గురువు మన మనస్సుకు ఏది తలిస్తే దాన్ని అనుగ్రహిస్తాడు మన మనస్సుకు ఏ ఉపాసన ఇప్పుడు బాబాతో పాటు ఇంకొక దేవి ఉపాసనో దేవత ఉపాసనో చేయాలనుకుంటే దానికి బాబా అటు చెప్పాడు నువ్వు చేసుకోమనే చెప్తాడు అంత స్వేచ్ఛాయుతమైనటువంటి భక్తి సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి గొప్ప సామ్రాటు శ్రీ సాయి బాబా అందుకనే ఆయన పాలనలో ఆయన లీలలతో భక్తులందరూ కూడా తన్మయత్వానికి లోనవుతారు నిజంగా ఈ ముప్పై అధ్యాయంలో కాకాజీ వైద్య కథ చదివినప్పుడల్లా కూడా అనిపిస్తుంది మాత గొప్ప శక్తివంతురాలు కదా ఆమెనే కాకాజీ వైద్యాన్ని అనుగ్రహించవచ్చు కదా కానీ ఎంత గొప్ప లీల చూడండి అంటే ప్రతిదానికి కూడా ప్రామాణికం ఉండాలి బాబా యొక్క అవతార కార్యంలో అనేక ప్రమాణాలు మనం చూస్తాం ఏది కూడా గాలిలో కట్టు కథలు అనేటువంటివి సచ్చరితలో ఉండవు అన్నీ కూడా నిరూపణకు ఉండేటువంటి కథలు లీలలే ఇందులో ఉంటాయి ఒక కాకాజీ వైద్య అయింది సచ్చరితలో ఉన్నటువంటి అనేక లీలలు కూడా నిరూపణగా నిరూపించబడ్డటువంటి ప్రాక్టికల్గా స్వయంగా భక్తులు అనుభవించినటువంటివి లేకపోతే కాకాజీ వైద్య కట్టకథ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా అన్ని ఏళ్ల పాటు ఆ తల్లి సప్తశృంగి మాత సేవ చేసుకున్నటువంటి ఆయనకు చివరికి సద్గురువు చరణాలు చాలా సందర్భాల్లో అంటారు కదా ఎక్కడ ఎవరికి రుణముందో అక్కడే ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి ఆ విధంగా కాకాజీ వైద్యకు బాబా చరణాల్లో గొప్ప ప్రేమ అనుభూతులను ఆయన పొందగలిగాడు జీవిత పర్యంతము కూడా బాబా యొక్క రూపాన్ని తన హృదయంలో పదిలపరచుకొని ఆనందంగా ఆత్మానుభూతితో తను జీవితాన్ని సాగించాడు నిజంగా సాయి సచ్చరితలో ఉన్నటువంటి ఈ మధురమైనటువంటి కథలు చాలా అద్భుతమైనటువంటివి ఈ అధ్యాయం మొదట్లో హేమాట్ పంతు చక్కటి విషయాలను రాస్తారు తమ భక్తుల మనోభిష్టాలు సాయినాథుడికి పూర్తిగా తెలుసు ఎందుకంటే భక్తుడి మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చేటువంటి సమర్థులు వారే బాబాను తలవగానే ప్రతి ఒక్క మనస్సు కూడా పరుగు పరుగున వెళ్ళి వారి చరణాలను ముద్దాడాలనిపిస్తుంది కష్టాల్లో ఉన్నటువంటి భక్తులు ఒక్కసారి వారిని స్మరిస్తే దుఃఖపూరిత మనసులకు శాంతి ప్రసాదించేటువంటి వారు వారొక్కరే ఇటువంటి దయాసాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు అందువలనే మంగళకరమైనటువంటి ఈ గ్రంథం పాఠకులకు లభించింది లేకపోతే నాకు ఎక్కడి అర్హత ఈ కార్యభారాన్ని ఎవరు తలపైన వేసుకోగలుగుతారు అంత ధైర్యం ఎవరికి ఉంటుంది వారి కార్యాన్ని వారే చేస్తున్నప్పుడు నాపై భారం ఎక్కడిది వారి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసమే నా పైన అనువంతైనా కూడా భారం పడకుండా ఈ సద్గ్రంథాన్ని పూర్తి చేయగలిగాను అని చెప్పి హేమాట్ పంత్ అంటారు ఎస్ మనం కూడా లౌకిక ప్రాపంచిక వ్యవహారాలు అవి మనవి అనుకుంటే ఆ భారాన్ని మనం మోస్తాం లేదు ఇవి సాయి భగవానుడే మనకు మార్గనిర్దేశం చేస్తారు ఇవి వారికి వదిలిపెట్టానంటే మన పైన భారం తగ్గి ఎందుకంటే ఇక మనము ఏ భారాలు మోయాల్సినటువంటి అవసరం లేదు ఎటువంటి చింత మనకు అవసరం ఉండదు చాలా సునాయాసంగా బాబా మన యొక్క కర్తవ్యాలన్నీ కూడా ఆయన తలకెత్తుకుంటాడు మనల్ని సవ్యమైనటువంటి మార్గంలో నడిపిస్తారు దీనికి కావలసినటువంటిది అచంచలమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసాన్ని పెంచుకోవడానికి సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బాబా వాక్కులను లీలలను అనిత్యం మనం స్మరణ చేయాలి ముప్పయో అధ్యాయం చాలా చిన్నది అయినప్పటికీ కూడా మధురమైనటువంటిది మధురమైనటువంటి కాకాజీ వైద్య కథ నిజంగా మన మనస్సులకు ఎంతో శాంతిని కలిగిస్తుంది ఓం శ్రీ సాయిరామ్